ప్రస్తుతం మనం ఉంది చెరువో కాలవో లేదంటే వాగో అయితే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి జగనన్న కాలనీల దగ్గర మనం ఉన్నాము. ఈ బుడమేరు పొంగడం వల్ల, ఈ వరదలు సంభవించడం వల్ల ఈ జగనన్న కాలనీలు మొత్తం కూడా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎవ్వరూ రానటువంటి ప్రదేశానికి వైల్డ్ వుల్ఫ్ సాహసం చేసి వచ్చిందని చెప్పచ్చు. మనం ప్రస్తుతం చూసుకున్నటువంటి కాలనీ ఏదైతే ఉందో, నిజంగా ఇది ఒక చెరువును తలపించేలాగా ఉంది, ఒక కాలువను తలపించేలాగే ఉంది. ఇదేదో పెద్ద వాగు పొంగి ఇక్కడికి వచ్చినట్లుగా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇది నిజంగా కాలువ చెరువు వాగు అయితే కాదు, ఇది నిజంగా ప్రజలు నివసించేటువంటి ప్రదేశమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఓసీలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో వారి కోసమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి జగనన్న కాలనీల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ వరకు వచ్చి మనం ఆగిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు అయితే ఇక్కడ వరద నీరంతా కూడా ప్రవహిస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడికి మించి వెళ్ళడానికైతే లోపలికి పరిస్థితి లేదు. నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వారు కబ్జా చేసి అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాల వల్ల ఈ సహజ సిద్ధంగా జరగవలసినటువంటి ప్రవాహం ఏదైతే ఉందో అది దారి మరలి ఇప్పుడు బుడమేరు వాగు పొంగడానికి కూడా ఒక కారణం అయితే అయింది. ప్రస్తుతం నిజంగా మనం ఉన్న ప్రాంతం మాత్రం చాలా హృదయ విదారకంగా అయితే ఉంది. నిజంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలు నిర్మించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ గనక నిజంగా ప్రజలు గనక వచ్చి ఇక్కడ నివసించే పరిస్థితి గనక ఉన్నట్లయితే, ఈ జగనన్న కాలనీలు గనక పూర్తయి గనక ఉన్నట్లయితే, ఇక్కడ గనక నిజంగా ప్రజలు గనక నివసించేటువంటి పరిస్థితి ఉన్నట్టే, మొన్నొచ్చినటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరద దెబ్బకి ఇక్కడ నివసించేవారు ఏమైపోయేవారు అనేది కూడా నిజంగా ప్రశ్నార్థకంగా అయితే మారుతుంది. నిజంగా ఇది చూస్తుంటే చాలా భయాందోళనకంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఇక్కడ అంటే ఎక్కడ పనికిరానటువంటి ఒక ప్రాంతంలో ప్రజలు నివసించడానికి యోగ్యంగా జగనన్న కాలనీలు నిర్మించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇది గనక పూర్తయి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇక్కడ గనక జనావాసాలు గనక ఉంటే ఈ వరద ఉధృతి దెబ్బకి వారి పరిస్థితి ఏమయ్యేది, వారు నిజంగా అసలు ఉండేవారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. అసలు ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఈ ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగనన్న కాలనీలను నిర్మించారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సైనికులు, అలాగే ఎస్ఎస్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ నమస్తే. నా పేరు పిల్లి సురేంద్ర బాబు అండి. సమతా సైనిక దళ అంబేద్కర్ గారు స్థాపించిన సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, మాజీ సైనికుడిని, 16 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను. సార్ ప్రస్తుతం అసలు మనం ఎక్కడున్నాం? సార్ ఇది మైలవరం నియోజకవర్గం, జీకొండూరు మండలం, ముత్యాలంపాడు అనే గ్రామంలో ఉన్నామండి. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ నుంచొని ఉన్నామో దీనికి కరెక్ట్ గా అలా చూస్తే గనక ఇప్పుడు చెట్లు ఏవైతే కనపడుతున్నాయో మీకు పక్కన 500 మీటర్లు, అది బుడమేరు. బుడమేరు వాగు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మైలవరం నియోజకవర్గంలో రెడ్డిగూడ మండలం నుంచి, తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలం నుంచి, మైలవరం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి నందిగాం మీదుగా కోడూరు ఎల్టూరు ఇలా దాటుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ముంపు ప్రాంతం బాగా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే పక్కన ఇది 1 కిలోమీటర్ దూరంలో వెలగలేరని గ్రామం, దీని వెనక ఎలగలేరని గ్రామం ఉంది. దీని తిన్నగెళ్తే ఇప్పుడు జగనన్న కాలనీ ఏ పేరు మీదకి ఇచ్చారో, దీని తిన్నగా వెనక్కి వెళ్తే 1 కిలోమీటర్ దూరంలో ఇది ఎలగలేరు ఎడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అక్కడ ఉందన్నమాట. సో దీనికి 3 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు కట్టదెక్కడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు మీరు అక్కడ చూసారు బుడమేరు వచ్చేది 2021-22 మధ్యలో, అప్పుడు ఏదైతే వరద వచ్చిందో ఆ సమయంలో అక్కడ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది. అంటే 2020లోనే ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. ఇది ఈ మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, బుడమేరు గనక ఇదిగా వస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉండే
అలాంటి ప్రదేశంలో ఆ బ్రిడ్జి కొట్టిపోయినా కానీ ఎలక్షన్ టైం వరకు కూడా ఆ బ్రిడ్జికి కనీసం ఏర్పాటు చేయని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇది మానవ తప్పిదం అంటారా లేదంటే ప్రకృతి తప్పిదం అంటారా? జరిగినప్పుడు 3 సంవత్సరాల వరకు స్పందించలేదు కనీసం. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఏ ఒక్క శనికి వచ్చినా కానీ ఇటు పక్కన కూడా చూడొచ్చు మీరు, ఈ రోడ్డు పక్కన మొత్తం అసలు బుడమేరుకి, అంటే మనం ఇది 7వ రోజు ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ రోజు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే దాదాపుగా ఇప్పుడు ఏదైతే జగనన్న కాలనీలు కట్టారో ఆ పోల్స్ ఏదైతే ఉన్నాయో అట్లా తాక్కుంటే వరదెల్లింది. అంటే గతంలో కూడా ఈ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అధికారులకి ఇక్కడ వరద వస్తుందని తెలుసు కదా, మరి ఈ ప్రాంతంలోనే జగనన్న కాలనీలను ఎందుకు శాంక్షన్ చేసినట్టు, ఇక్కడే ఇంటి నిర్మాణాలను ఎందుకు చేపట్టినట్టు అంటే ఏం చెప్తారు? ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనకున్న ప్రేమ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థకి, రెవెన్యూ వాళ్ళకి కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి, బుడమేరు వచ్చినప్పుడు సాధారణంగా పెద్ద వర్షంగా పడితే ఇక్కడ వరకు వాటర్ వచ్చిందని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఇక్కడ వాటర్ రావటం జరిగింది. ఇది ముంపు ఏరియా అని తెలుసు. తెలిసినా కానీ వాళ్ళు ఎక్కడుంటే నాకేంట్లే, వాళ్ళు ఏమైపోతే నాకేంట్లే అని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు ఇక్కడ 2000 మందికి పైగా ఇల్లు ఇవ్వాలని చూశారు. 2000 మంది కనుక ఇక్కడ నివాసం ఉన్నట్టయితే మొన్న మొదటి రోజు ఏదైతే వరద వచ్చిందో ఆ రోజుకి దాదాపు దీంట్లో 1000 మంది చనిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి అంటే తప్పిదాలన్నీ ఏం చేసేసి ఇప్పుడు దాన్ని తీర్చలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ చంద్రబాబు గారి మీద, ప్రభుత్వం మీద నెట్టేయటం ఎంతవరకే భావ్యమో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇక్కడ దగ్గర దగ్గరగా ఇప్పుడు జగనన్న కాలనీలో ఎన్ని ఇళ్ల నిర్మాణం జరిగింటుంది, ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉండేదానికి అవకాశంగా ఇంటి నిర్మాణాలు చేపట్టారు అంటే ఏం చెప్తారు? 2000కు పైగానే నిర్మాణం చేపట్టి అది పూర్తి స్థాయిలో జరగలేదండి, సగం సగం జరిగినాయి. కొన్ని వచ్చేసి ఒక 100 ఇళ్ల వరకు కొంచెం నిర్మించడం జరిగింది. దీనికి అసలు రోడ్డు లేదు. ఆ రోడ్డు కూడా బుడమేరు కట్టక ఆనుకొని రోడ్డు వేశారు. ఇప్పుడు మనం అక్కడ చూసాము, వెళ్ళటానికి అసలుకి ఏమాత్రం అవకాశం లేదు. అలాంటి ప్లేస్లో ఈ పేదలకే వీళ్ళకి జగనన్న 2000 మంది నివసించేదానికి అనుగుణంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయి ఉంటే 2000 కుటుంబాలు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏ రకమై ఉండేది? ఎంతమంది చనిపోయేవాళ్ళు మనం చెప్పలేని పరిస్థితి. ఇక్కడే కాదు, ఇప్పుడు జీకుండూరు మనం మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను, పులివాగ్ ఏదైతే ఉందో దాని పక్కన జగనన్న కాలనీ, అది పొంగి కూడా దాంట్లో అంటే ఆ పక్కన కూడా కొట్టిపోయేవాళ్ళు. మళ్ళీ ఇదే బుడమేరు ఏదైతే ఎలగలేరు కవులూరు ఉందో దాటి వెళ్ళిన తర్వాత ఏలపూల్ అనే గ్రామం ఏదో ఉందో బుడమేరు కట్టకి తర్వాత పక్కన పంట కాలువను రెండింటి మధ్యలో ఇచ్చారు. అక్కడ కూడా తెగిపోయినట్టయితే, ఆ పైన తక్కుండా అక్కడ తిరిగినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పిదాలు చేశారంటానికి ఇది కారణం. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పోలవరం కాలువ కానివ్వండి, ఈ చుట్టుపక్కల కాలువ మట్టి మొత్తం దోసేసుకున్న వాళ్ళు, దాన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఆఫీసర్లు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళు అందరూ చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మేము హైకోర్టులో దీని మీద పిల్లేసి ఫైట్ చేస్తున్నాము, ఎన్జెటీలు కూడా మేము పిలిపించి స్టే ఆర్డర్లు తీసుకొచ్చు, ఎవరు పట్టించుకోకుండా ఇచ్చేస్తున్నారు, అది పరిస్థితి. ఓకే, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు ఈ విలేజ్ లో నిర్మించినటువంటి జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నివాసానికి ఆమోదయోగ్యంగా లేనటువంటి ప్రదేశాల్లో జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలు నిర్మించారు. ఇక్కడ గతంలో కూడా వరద నీరు ముంచెత్తేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసలు ప్రజల ప్రాణాలను ఆయన గాలి కొదిలేసి ఇటువంటి నిర్మాణాలు చేపట్టారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతూ ఉన్నారు. గతంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఏరియాలకి వరద నీరు వచ్చాయి, కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇక్కడ కనుక పూర్తి చేసి ఉంటే ఈ వరద దెబ్బకి నిజంగా అక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాల పరిస్థితి ఏ రకంగా ఉండేది అనేది మనం ఒకసారి మనం ఓకే వదిలేస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది నిర్మించి? నిర్మించి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అవుతుంది. చాలా వరకు కంప్లీట్ కాలేదు, కొంతమంది ఓన్ గా కొంచెం మెరకేసుకుని కట్టుకున్నారు, అయినా కానీ వాటర్ ఇప్పుడు వచ్చిన వాటర్ టాప్ లెవెల్ వచ్చేసింది. మొదటి రోజు వరద ఉధృతి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ మొదటి రోజు వచ్చినప్పుడు మీరు చూసారు కదా, సిమెంట్ తార్ రోడ్ ఉంది కదా, లారీలు తిరిగే రోడ్ లో ఆ రోడ్డుకి టాప్ లెవెల్ వచ్చినాయి, ఫ్లో ఇది వచ్చినాయి. అటు చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాలనీ చివర స్లాబ్ వరకు వచ్చేసినాయి, స్లాబ్ వరకు వచ్చేసినాయి. ఇంకా జనం ఉంటే మాత్రం చాలా మంది ఇదైపోయే వాళ్ళు, కంప్లీట్ కాలేదు కాబట్టి కొద్దిగా ఇదైపోయింది, జనం లేరు. కొంతమంది వరకు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, వర్క్ చేసేవాళ్ళు కూడా వచ్చేసారు, ఒక 10 డేస్ బిఫోర్ వచ్చేసారు. అది ఓకే. సో మనం చూస్తున్నాం, స్థానికులు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఇది నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ప్రదేశం అయితే కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి అలాగే అధికారులు ప్రజల ప్రాణాల మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా కాలనీ నిర్మించారనేటువంటి ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అయితే వస్తూ ఉన్నాయి.